హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫైనలీ మనం బంజారిల్స్ రోడ్ నెంబర్ 12 అని చెప్పి చాలా భయంకరమైన శ్మశానానికి అయితే వచ్చేసినాము. ఇది ఎంత భయంకరం అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే జస్ట్ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్ళి బంజారిల్స్ రోడ్ నెంబర్ 12 శ్మశానం, లేదంటే ఇంగ్లీష్లో బంజారిల్స్ రోడ్ నెంబర్ 12 గ్రేవీ యాడ్ అని చెప్పి కొట్టగానే దీని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మెయిన్ ఏం చెప్పాలంటే మనకి ఏదైతే ఈ శ్మశానానికి సెక్యూరిటీ ఉంటాడో అతను కూడా మనకు కాల్ చేసి, బ్రో ఇక్కడ చాలా పారానార్మల్ యాక్టివిటీ నేను చూస్తున్నాను లైవ్లో, ఎందుకంటే ఇక్కడ చాలా ఏమేమి జరుగుతాయో నాకు తెలుసు కాబట్టి, సో మరి ఇంకేంటి మాతో పాటు మీరు కూడా రండి, ఇంకా మీకు ధైర్యం ఉంటుంది అని చెప్పి అడిగాము. అతను ఏం చేశాడంటే, నో బ్రో ఎగ్జాక్ట్లీ 1:00 అయితే వీడియో స్టార్ట్ చేయండి, ఆ టైంకి మాత్రం నేనైతే రాను, మీరు కావాలంటే మొత్తం చూసుకోండి అని చెప్పారు. నేను టైమింగ్ చూపించే ముందు ఒకటి చెప్పాలి, నేను ప్లస్ మన విలేజ్ టూర్ వ్లాగ్ చందు బ్రో కలిపి అతని ఛానల్ ఒక లైవ్ అయితే పెట్టాము ఇంతకుముందు. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసి ఆ టైమింగ్ కూడా మీరు తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందు, హంట్ చేయకముందు వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి, తప్పకుండా మొత్తం వీడియో చేయండి, ఎందుకు వీడియో చూడండి, ఎందుకంటే చాలా డేంజరస్ ప్లేస్ ఇది, మీకు కూడా ఒక థ్రిల్నెస్ వస్తుంది. ఇక్కడ ఉన్నది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చూపిస్తాం గాయస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న విలేజ్ టూర్ బ్లాగ్ చంద్ర, పిలవగానే వచ్చారు ఇద్దరం కలిసి ఈ ప్లేస్ హన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ ఏముందో ప్రతి ఒక్కటే మన సబ్స్క్రైబర్స్ చూపించేస్తాము. అండ్ గాయస్, నేను మనం ఏదైతే మేము లైవ్ పెట్టామో ఒక ఛానల్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే టైమింగ్ పర్టికులర్ టైమింగ్ తీసుకొని మేము ఈ వీడియోని చేస్తున్నాము. సో టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హంటింగ్ టైంలో, అందులో నైట్ చేస్తున్నాం కాబట్టి. మెయిన్ అతను సెక్యూరిటీ చెప్పినట్టు 1:00కి 1:00 ఆ టైంలో కాబట్టి ప్యారానమ్ యాక్టివిటీ జరిగేది. సో అందుకే మనం 1:00 దాకా ఇక్కడ వెయిట్ చేసాము. సో ఇంకెళ్దాం అయితే. సో వెళ్దామన్నా, వీడియో స్టార్ట్ చేయకముందు ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకండి, ఇంకా లేట్ ఎందుకు, లేట్ అండ్ ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, సో అన్న కెమెరా అయితే నాకు ఇచ్చేసి నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్రెష్గా ఒకటి అయితే ఓపెన్ చేశారు, మేబీ రేపు ఇదేమైనా చేయొచ్చు, ఒకసారి చూద్దాం. బట్ అది బూడ్చిరా లేదా లేకపోతే ఇన్కంప్లీట్గా పెట్టిరా అనేది అర్థం అవ్వట్లేదు. మీకు ఏదైనా కర్ర ఉంటుంది ఎందుకంటే చిన్న పాపది అది ఎంటుంది బ్రో. బ్రో 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 అది లోపలికి ఉన్నట్టు ఉంది, లైట్ డిస్కౌంట్ లోపల డెడ్ బాడీ ఉంది, డెడ్ బాడీ ఉంది లోపల, చాక్లెట్స్ అవి వేసాడు వేసాడు లేక ఎందుకని ఇది కంప్లీట్ చేయాలంటే చేయలేదు ఎందుకని. ఉంటాయి కదా వాళ్ళు కూడా కొన్ని థింగ్స్ ఎలా చేయాలి ఏం చేయాలని జాగ్రత్త బా, ఎందుకంటే చాలా రిస్క్ ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీరు ఏదైతే ఇన్కంప్లీట్గా బాడీని పెట్టారో అది కూడా చూశారు. అండ్ వన్ మోర్ ఇంకా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. బట్ అన్న జాగ్రత్త, కొంచెం ముంగడు కూడా చూసుకో, పాములు కానీ లైక్ ఏమైనా ఉంటుంది. బాడీ అయితే ఏదైతే చనిపోతుందో బ్రో, నీకు కూడా చెప్తాను, ఒక బాడీ అంటే ఐ మీన్ చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత వాళ్ళని ఆత్మ అంటారు, ఐ మీన్ ఎనర్జీ అంటారు, నెగిటివ్ ఎనర్జీ. అదైతే ఒక 7 డేస్, 11 డేస్ అంటే 11 రోజులు అయితే ఆ బాడీని వదిలైతే వెళ్ళదంట, అక్కడే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందంట. దాన్నే స్పిరిచువల్ అంటే అది నెగిటివ్ ఎనర్జీ అయితే దాన్నే అంటారు. సో మనం ఎప్పుడైతే పెద్ద కర్మ అంటారు తెలుసా, కర్మలను
పెద్ద కర్మ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ 11 రోజుల తర్వాత ఆ బాడీనైతే వదిలి వెళ్ళిపోద్దంట. సో కొన్ని ఫ్రెష్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో కొన్ని ఆత్మ మేబీ ఇక్కడిక్కడే తిరిగే ఛాన్స్ అయితే పక్కా కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీస్, ఎక్కడైతే ఈ టైప్లో మనం అనుకున్న టైప్లో గోస్టెస్ దయ్యాలు ఉంటాయని అనుకుంటారో ఆ ప్లేస్లోనే ఎక్కువ చలి అవుతుందంట. సో నాకు తెలిసి ఇప్పుడు నేనున్న స్టేజ్లో నా స్టేటస్ చాలా చలిగా ఉంది, ఏదో చాలా లో డిగ్రీస్తో ఉన్నాను. ఏదో నా పక్క నుంచి పోయినట్లు అనిపిస్తుంది. నా పక్క నుంచి ఏదో వెళ్ళింది ఇందాక. నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో మన పక్కనే తిరుగుతున్నట్టు ఫీల్ అయితే వస్తూ ఉంది. చూసుకోండి అటు ఇటు జాగ్రత్త. నిజమే గైస్, ఎవరో కానీ పక్కనే తిరిగినట్టు ఒక ఫీల్ అయితే వస్తుంది కదా. కానీ ఇప్పుడు కూడా జరగట్లేదు. ఆల్మోస్ట్ ఒకటి అయితే దాటిపోయింది. డెడ్ అండి ఇది. సో ఇదైతే డెడ్ అండ్ గాయ్స్. అండ్ కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. అక్కడ ఒకటి చూడు, అది ఏంటి? కుక్కలే. ఎవరు కూడా ఈ టైంలో అయితే ఇక్కడ వీడియో తీసుండ్రని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా ఎందుకంటే తీసిన వాళ్ళు కూడా ఎవరు కూడా నాకు తెలిసి టైమింగ్ అయితే ఫాలో అయ్యి ఉండరు. నాకు తెలిసి ఎర్లీగా తీసుకుండొచ్చు వీడియో. ఈ టైంలో అయితే ఎవరు తీసుకుంటుకోవచ్చు నేను అనుకుంటున్నాను, కానీ తీసారు లేదా నాకు అయితే క్లారిటీగా లేదు. కానీ నా లెక్క ప్రకారం ఏంటంటే ఆ నైట్ ఈ టైంలో అయితే చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చి వీడియో అయితే షూట్ చేయగలుగుతారు. సో అంత హాంటెడ్ లొకేషన్ అన్నమాట ఇది. అక్కడ అన్న ఒకసారి సౌండ్ సౌండ్ హలో బట్ ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ చాలా చలిగా ఉంటుంది కదా. కానీ ఇక్కడైతే చాలా చలిగా ఉంటుంది. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ నా మొత్తం బాడీ షేక్ అవుతుంది వాయిస్ కానీ. ఇదేంటమ్మా ఇప్పుడు ఫ్రెష్గా చేసినట్టున్నారు. ఫ్రెష్గా చనిపోయింది ఈరోజే అనుకుంటున్నాను. ఏమో సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది. చూసారా మీరు? మరి ఎందుకు బ్రో అంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చినా నేను? బ్రో వద్దు రా బ్రో, ఫస్ట్ ఎయిడ్ నుంచి బ్రో. ఏ వద్దు బ్రో.
ఆన్ చేసిన ఆన్ చేసిన చూసారా ఆన్ చేసిన బ్రో ఫస్ట్ వెళ్దాం బా బ్రో ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తుంది బట్ ఇది చేసేదాన్ని బట్టి చూస్తే ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి వెళ్ళకుండా నాకు ఒక నిమిషం ఆగుబో ఇది నా వీడు వీడియో స్టక్ అయిపోతుంది ఏమేమో కనబడుతుంది ఏదో పక్క నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది అదంతా టార్గెట్ చేస్తుందని తెలుసు బట్ మనకి కళ్ళ కనపడిన తర్వాత ఎట్లా అవుతారు బ్రో అతను పర్టికులర్ గా ఈ ప్లేస్ కి అయితే రాకని ఎంత మంచిగా చెప్తున్నాడు చూడు 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 నడిచినట్లు మనం ఇందాక లైవ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నుంచి వచ్చింది బ్రో సౌండ్ అట్లా రుస్తుంది ఏందన్న అది అమ్మ ఇది అరుస్తుందా అది ఏంది అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఈ కుక్కలు మనల్ని వెనకాల ఎందుకు వస్తున్నాయి అన్న ఇదిగో తీసుకో ఇది పెట్టుకోండి ఇక్కడ ఇది వచ్చేసి కిందకి ఓకే తెలుసుగా మీకు నాకేందంటే ఇది సరిగా అయిపోయింది దాంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది బ్రో కొంచెం చూసుకో జాగ్రత్త అదేంటంటే మన కంటికి కనపడి వెళ్ళిపోతుంది బ్రో అది డైరెక్ట్ అన్నా కనపడితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు దాని దగ్గరికి వెళ్ళన్న ఇదే కదా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అవి అయితే మాకైతే సంథింగ్ కలిగిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది బ్రో మనం ఎట్టు వచ్చినాం బ్రో అసలు మనం లోపల ఇటు నుంచి ఆడి నుంచే వచ్చినాం ప్రాపర్గా రూట్ కూడా లేదు ఇది ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ బట్ అది మన కంటికి కనపడితే ఏదో ఒకటి చేయొచ్చు బ్రో ఇందాక కనపడి కనపడినట్లు వెళ్ళిపోతుంది అసలు పక్క నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇదేంది బట్ ఏదో ఉంది బ్రో ఇక్కడ మోస్ట్ హాంటెడ్గా ఎందుకు పిలవబడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా నెగిటివ్ వైబ్స్ కొత్తగా అనిపిస్తాయి బ్రో ఎందుకంటే అది గైస్ అందరికి కూడా నాకు తెలిసి ఫీల్ రాకపోవచ్చు ఎందుకంటే మీరైతే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక పక్కగా ఆ ఫీల్ అయితే మీకు వస్తుంది ఎందుకంటే మా పక్కన ఏదో నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా అది ఏదో పక్కనే పాస్ అవుతున్నట్టు ఏదో మాకు టచ్ అవ్వనట్టు వెళ్తుంది చూసా గాలి లెక్క అట్లయితే ఆ ఫీల్ అయితే నాకు కంప్లీట్గా అయితే వస్తుంది అక్కడ 2-3 సార్లు అయితే ఎవరో పక్కనే పాస్ అయినట్టు అనిపించింది అదేవిధంగా ఇక్కడ ఎవరో వెళ్ళినట్టు ఎవరో మూలుగుతున్నట్టు సంథింగ్ ఏడుస్తున్నట్టు ఇట్లా సౌండ్ అయితే విపరీతంగా అయితే కనపడతా ఉన్నాయి గజ్జల సౌండ్ కూడా వస్తుందన్న ఇక్కడ అది లైట్గా కనపడుతుంది కనపడుతుంది బట్ అక్కడ కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదైతే నాకు అర్థం అవ్వట్లేదు ఒకవేళ అయితే మాత్రం రౌండ్ సర్కిల్ ఇవ్వరు వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా చూస్తే నీ దాంట్లో ఏమన్నా రికార్డ్ అయితే కదా నా దాంట్లో రికార్డ్ అయినా కానీ అది షేర్ చేస్తాను నేను మోస్ట్ ప్రాపర్ అయినా దాంట్లో రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది
అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే పక్క అయితే ఉంది. మా క్లియర్గా అయితే మా పక్కన ఎవరో తిరుగుతున్నట్టు చాలామంది కానీ వర్షం పాతుంటారు కదా పక్కనే పక్కనే వాళ్ళ శ్వాస తగిలితే ఎట్లా వస్తుంది ఆ ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతారా అండి కంప్లీట్ వీడియోలో. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ చూపిస్తారు బ్రో. అండ్ మనము చాలా టైం ఎక్కువ స్పెండ్ చేసినాం బ్రో ఇక్కడ, అందుకనే అది మనం ఎక్కువసేపు ఉన్నామని చెప్పి ఏమన్నా రివీల్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఏదో పాస్ అయినట్లా అనిపిస్తుంది కదా, బట్ కంటికి మాత్రము దగ్గరికి మాత్రం రావట్లేదు బ్రో. అది అండ్ ఇక్కడ చూడు, ఇది కూడా ఈరోజే కాల్చినట్టున్నారు బాడీని. వచ్చేసి దానికి సంబంధించిన చేయబెట్టట్లేదు కానీ ఇది నిన్న కానీ మొన్న కానీ ఛార్జింగ్ అయిపోయింది బ్రో. ఛార్జింగ్ అయిపోయింది, నిన్నంతా దీంతో షూట్ చేశాను బట్ నాకు ఈరోజు వాళ్ళు మీట్ అవడం ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం వచ్చేసి కరెక్ట్గా 2:30 అయింది. చూపిద్దాం టైం చూపిద్దాం. సో ఈ క్లిప్ నీ నుంచి తీసుకోవాలి ఇంకా, ఎందుకంటే కంక్లూజన్ షాట్ నీ దాంట్లోనే తీసుకుంటాను. ఆ క్లిప్ అయితే నాకు షేర్ చేస్తావా? షేర్ చేస్తాను బ్రో. ఓకే, ఎందుకంటే ఇది కూడా అయిపోయింది ఇంకా, ఇంతతోటి 2:30 అయిపోయింది బ్రో. సో మనం కూడా వెళ్దాం ఎందుకంటే చాలా దూరం పోవాలి మనము. అదే అదే. సో గైస్ దీంట్లోనే ఇంట్రడక్షన్ తీసుకోమంటా, ఐ మీన్ కంక్లూజన్ తీసుకోమంటా? తీసుకో. ఈ క్లిప్ వరకు నాకు ఇచ్చేసేయా గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే టైం వచ్చేసి 2:30 అయితే అయింది. అందులో నా దాంట్లో కూడా ఆల్మోస్ట్ 1 hour పైన రికార్డ్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదైతే స్విచ్ ఆఫ్ అయిపోయింది గోప్రో అనేది. సో ఇంతటితోటి అయితే ఈ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం. బ్రో నాకు కూడా చాలా సార్లు కట్ అనిపించింది. చూడు సరే, నువ్వు కంటిన్యూ చేయి గైస్. సో ఇంతటితోటి అయితే ఈ వీడియోని అయితే కంప్లీట్ ఐ మీన్ స్టాప్ చేస్తున్నాం. సో మొత్తం కూడా ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేసాము, కానీ ఎక్కడ ఏదన్నా క్యాప్చర్ అయ్యిందో లేదైతే మాకైతే ఏది కూడా కనపడలేదు. కానీ కాకపోతే పక్కనే చాలామంది కానీ తిరుగుతున్న ఫీలింగ్ అయితే చాలా దిక్కులు అయితే కలిగింది గైస్. సో అందుకేనేమో దీన్ని ఎంత హాంటెడ్గా పిలుస్తున్నారు నాకు తెలిసి, ఎందుకంటే పక్కగా నైట్ విజన్ కెమెరా పెట్టుంటే ఇంకా బాగుండేది. కానీ నైట్ విజన్ కెమెరాను అది తీసుకురాలేదు ఈరోజు. సో గోప్రో తీసుకొచ్చాను అంతే. సో నైట్ విజన్ కెమెరా తెచ్చుంటే ఇంకా బాగుండేదేమో. సో చూద్దాం, ఒకవేళ కుదిరితే కానీ ఎక్కడ హైదరాబాద్ ఉంటే కానీ ఈసారి నైట్ విజన్ కెమెరాతోటి తీయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి మీకు టైమింగ్ కూడా చూపిస్తాం బ్రో. బ్రో ఇదేంది బ్రో? ఏంది చాతపడి లేమని చూస్తున్నారా? ఏంటిది ఇది అసలు? ఇది చూడు, ఆ నిమ్మకాయలు ఏంటిది? ఆ చెట్టు కూర్చోడం ఏంటిది? ఇది తెచ్చేయద్దు. ఏంది బ్రో ఇది? మరి ఇది శ్మశానమా లేకపోతే ఏం జరుగుతుందిగా? బ్రో ఇది పట్టుకో ఒకసారి. ఫ్రెండ్స్ లిటరలీ చెప్తున్నాను, ఇక్కడైతే చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి గాయ్స్. మీరు చూస్తున్నారు కదా, ఏదో ఉన్నా లైక్ మనం ఎవరినన్నా తొక్కితే ఫీలింగ్ ఎట్లుంటుంది ఆ టైప్లో, అక్కడ టైప్లో అక్కడ ఫీలింగ్ అనిపించింది. బట్ ఈ నిమ్మకాయలు ఏంటిదో అర్థం అవ్వట్లేదు నిజంగా. ఇదేం ఎందుకు కట్టారో కూడా తెలియదు. సో ఏదో మా పక్క నుంచి వెళ్ళడం కానీ, ఇందాక నేను కెమెరా పట్టుకుని బ్రో ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఈ అంటే దాన్ని ఇలా పట్టుకునే ఎవరో పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నా పక్క నుంచి వెళ్తున్నట్లు, నా ఇట్లా ఎవరో లాగినట్టు ఏదో. ఫ్రెండ్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ, ఏం జరుగుతుంది ఏందనేది. అదే బ్రో ఈసారి నైట్ విజన్ కెమెరా తోటి ట్రై చేద్దాం బ్రో. రా పట్టుకో గైస్. ఈసారి కానీ వీడియో కానీ తీస్తే కానీ పక్క కూడా నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేసి
అది రెండు రెండు నైట్ విజన్ కెమెరాలు. ఎందుకంటే అటు సైడ్ నాకు ఎక్కువ ఫీలింగ్ వచ్చిందంటే అటు సైడ్ ఎక్కువ వచ్చింది సౌండ్స్, అదేవిధంగా ఎవరో పాస్ అవుతున్నట్టు మా పక్కనే తిరుగుతున్నట్టు అయితే ఫీలింగ్ భయంకరంగా అయితే కలిగింది. ఆ ప్లేస్లో ఒకటి ఈ ప్లేస్లో ఒకటి అయితే నైట్ విజన్ కెమెరాలు ఫిక్స్ చేసి ఇంకో వీడియో అయితే తీయాలనుకుంటున్నాను, కానీ కుదురుతో లేదో తెలియదు, పక్కగా ట్రై అయితే చేస్తాను. సో టైం వచ్చేసి ఒకసారి టైం చూపించమంటారా? చూపించే బ్రో. అండ్ కెమెరా కూడా ఆఫ్ అయిపోతుంది ఇది. చూడు బ్రో. ఓకే గూగుల్. What is the time now? It's 2:36 a.m. Guys, chusaru kada? Okay. 2:30. 2:30 nimshalu aithayindi. So na dantlo battery ayipovadamu. So idantha chaala idiga jarigipoyindi. So em anuko ee roju intha chota aithe ee video na apestunna evaru kuda tappuga aithe anukovaddandi endukante bayipadi elthunnaru ani cheppesi anukovaddandi endukante entha dodi tirigi kuda నా కంటికి అయితే ఏది కూడా స్పష్టంగా అయితే ఏది కూడా కనిపించలేదు. అంతా కూడా ఏదో మా పక్కనే తిరుగుతుందంటే అనిపించింది, కానీ ఏది కూడా నాకైతే కంటికి కనిపించలేదు. సో ఈసారి మనం నైట్ విజన్ కెమెరా తోటి రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాము. సో గైస్, ఇంతతో అయితే ఈ వీడియోని క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియో తోటి కలుసుకుందాం. బై బై, టేక్ కేర్, గుడ్ నైట్. సో గైస్, సీ యూ నెక్స్ట్ హంటింగ్ వీడియో. జై హింద్.